మహాశక్తితో నారా లోకేష్ యోగాలంలో ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమం జరగబోతుంది. ఎంత ప్రత్యేకత అంటే మహిళలకు సంబంధించిన సమస్యలు ఇందులో ప్రస్తావించబోతున్నారు. చూస్తున్నాం మనం విజయవాడ లో కూడా ఇప్పటికే మహాశక్తి కార్యక్రమానికి భారీగా మహిళలు చేరుకుంటున్నారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం వచ్చాక నుంచి ఒక నెల్లూరు జిల్లాకు తీసుకుంటే ఇక్కడ జరిగిన నాగాచారాలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరగలేదని కూడా తెలుగుదేశం పార్టీ చెప్తుంది. దీనికి సంబంధించి మన దగ్గర ఉన్నారు మహిళలు ఉన్నారు. మా చెప్పండి, ఏంటి మహాశక్తి ప్రోగ్రామ్, ఏంటి మహిళలు ఇంత భారీగా వచ్చారు, ఎందుకు? ఈరోజు మహాశక్తి పేరుతో గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విడుదల చేసినటువంటి మేనిఫెస్టో ఈరోజు యావత్ రాష్ట్రంలో మహిళలందరూ కూడా చాలా ఆనందంగా మళ్ళీ బాబు గారి పరిపాలన రావాలి, ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉండాలన్నా, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలన్నా ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే మహిళలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. దానిలో భాగంగా యువగళం పేరుతో మా యువ నాయకులు నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి పాదయాత్రకి అపూర్వమైనటువంటి స్పందన, ఏదైతే 150 రోజులుగా చేస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరూ అన్ని వర్గాల వాళ్ళు, మహిళలు కానివ్వండి, రైతులు కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈ రాష్ట్రంలో మహిళలు పడుతున్నటువంటి బాధలు కానీ కష్టాలు కానీ చూసి మాకు ఒక భరోసా కావాలి అంటే, గతంలో ఏదన్నా కష్టం వస్తే భగవంతుని కోరుకునేవాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మహిళలు ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు కష్టం వస్తే మమ్మల్ని ఆదుకోవడానికి నారా లోకేష్ గారు ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనే భరోసా. అయితే జగన్మోహన్ రెడ్డి, మీరే మాకు సర్వస్వం అక్కలు చెల్లెళ్ళు అమ్మలు అంటూ సంబోధిస్తున్నారు, వాళ్ళకి కోసం రకరకాల పథకాలు పెడుతున్నాడు, మరి జగన్మోహన్ రెడ్డి చాలా చేస్తున్నాడు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అనేది ఈ 4 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఎన్ని సంఘటనలు జరిగినాయి అనేది మహిళలందరూ కూడా చర్చించుకునేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల అధికారంలో 1500 పైగా హత్యలు కానీ అత్యాచారాలు కానీ జరిగితే ఏ రకమైనటువంటి స్పందన లేదు. ఎక్కడో ఆంధ్ర తెలంగాణలో ఒక ఇన్సిడెంట్ జరిగితే దిశ చట్టం అనేది తీసుకొచ్చారు, దానికి ఒక చట్టభద్రతే లేదు. గన్ను కన్నా ముందు జగన్ వస్తాడని ఒక ఆమె చెప్పింది. ఇక అసలు హోమ్ మినిస్టర్ గారు అయితే ఎక్కడుందో లేదు, పత్రికా ప్రకటన ఇచ్చేటువంటి పరిస్థితి. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ ఎక్కడుందో తెలియదు. ఈ రాష్ట్రంలో మహిళల గురించి కానీ, మహిళల యొక్క సంక్షేమం గురించి కానీ ఆలోచించేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కానీ, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులకు కానీ లేనటువంటి పరిస్థితి. ఎవరు కూడా ఈరోజు ప్రజల్లో ఒక గడప గడపకి పేరుతో వస్తూ ఉంటే చెప్పులతో చీపులతో స్వాగతం పలిగేటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో మహిళలు బతికే పరిస్థితి ఉందండి. 6 నెలల పసిపెట్ట మరి ఓకే, నెల్లూరు పరిస్థితికి వస్తే నెల్లూరులో కూడా చాలా ఆగాయించాలు జరిగాయి మహిళలకు సంబంధించి, ఎట్లా చూడాలి? ఇప్పుడు ఒక్క నెల్లూరు అని కాదండి, నెల్లూరు కానివ్వండి, గుంటూరు కానివ్వండి, చిత్తూరు కానివ్వండి, ప్రతి ఒక్క చోట జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 1500 పైగా జరిగినాయి ప్రతి గంటకు ఒకటి. ఎంత సిగ్గు చేయటంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉందంటే అంతకన్నా దుర్మార్గమైనటువంటి విషయం ఇంకోటి ఉండదు. ఏం చేస్తూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నాడు? ఈరోజు రాష్ట్రంలో ఏ విధమైన మహిళలకి నేను ఏదో నా అక్క చెల్లెమ్మలు, నా బీసీలు, నా అక్క చెల్లెమ్మలు, నా ఎస్సీలు అని చెప్తూ ఉంటాడు. నిన్నగాక మొన్న ఒక అంగన్వాడీ టీచర్ని అంత పైశాచికంగా ఒంగోలులో, టంగుటూరులో ట్రాక్టర్తో గుద్దిచ్చి మరీ చంపడం జరిగింది. అలాగే మన కృష్ణా జిల్లాలో ఒక అంగన్వాడీ టీచర్ని బలవంతంగా బెదిరించి లైంగిక వేధింపులకు గురి చేస్తుంటే ఆవిడంతటా ఆవిడ సూసైడ్ చేసి నోట్ రాసి మరీ సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి. అంటే ఏం చూస్తా ఉన్నాం ఇక్కడ? ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా, అర్థం కానటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. అధికారంలోకి వచ్చేవాడికి దగ్గరకు తీసుకున్నారు, ముద్దులు పెట్టుకున్నారు, అన్ని రకాలుగా చేశారు. వచ్చిన తర్వాత ఏ రకమైన పరిపాలన ఇస్తూ ఉన్నాడు? ఒక్క మహిళను కూడా హ్యాపీగా బ్రతికినటువంటి పరిస్థితి ఉందా? ఏ విధంగా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు? కాబట్టి ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈరోజు మహాశక్తి పేరుతో నారా లోకేష్ గారు పెట్టినటువంటి యువగళం పాదయాత్రలో ఇంతమంది సోదరిమణి మహిళలు అందరూ కూడా నారా లోకేష్ గారికి సంకల్పంగా మేము మీ అంట ఉంటామని చెప్పడానికి వచ్చినందుకు మేమందరం కూడా మహిళల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. లోకేష్ గారి పాదయాత్ర 115 రోజులకే వెళ్ళికెంత టెన్షన్ వస్తే మొత్తం అయిపోయేసరికి వైసీపీ ఖాళీ అయిపోయేటువంటి పరిస్థితి. తప్పకుండా నారా లోకేష్ గారు చెప్పండి, అనర్గళంగా మాట్లాడుతుంది మహిళా సమస్యల మీద, ఇవన్నీ వాస్తవేనంటారా, నిజమేనా? 100% అండి, అది 100% వాస్తవాలే అక్క చెప్పేవన్నీ కూడాను. అట్లా ఏవి కల్పితాలు కాదు, ఏదో కావాలని మాట్లాడినవి అయితే అసలు కాదు. ఎట్లా ఉన్నారంటే మహిళలు మీరు చూస్తున్నారు, మీ ఇళ్ళ ఇళ్ళ దగ్గర కావచ్చు, మీ టౌన్లో కావచ్చు, ఇక్కడ మహిళల ఆలోచన ఎట్లా ఉంది సార్ ఎలక్షన్స్ సంబంధించి? ప్రతి ఒక్కళ్ళు కూడా మన తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్రతి ఒక్క హామీకి వాళ్ళకి నమ్మకం అనేది ఏర్పడింది. ఏదైనా చెప్పారంటే చేస్తారు అనేది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఏర్పరచుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారితోనే నడవాలని చూస్తున్నారు. మీరు నారా లోకేష్ యోగాలో పార్టిసిపేట్ చేశారా, లోకేష్ని కలిశారా, ఎట్లా అనిపించింది యోగాలను చూసి? మాకు ఆయనలో మార్పు అనేది చాలా కనిపిస్తుందండి. ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ మహిళలకి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రతి చోట, అది మాకు చాలా బాగా నచ్చుతుంది. అయితే మహాశక్తి యోగాలు అమ్మా చెప్పండి, చెప్పండి.
నా పేరు ఎలపట్ కమ్మరపాళం, కలిగిరి మండలం, నెల్లూరు జిల్లా. అమ్మటి అంకమ్మ. నా కూతురు మాధవి. ఆమె మొన్న ఈ మధ్య తెలుగుదేశానికి ఎలక్షన్కి నిలబడింది, నిలబడి ఓడిపోయింది. ఓడిపోయి 3-4 ఇల్లు ఉంటాయి, ఇల్లు అమ్ముకొని బాకీలు కట్టింది. రేషన్ కార్డు లేదు, ఇల్లు లేదు. ఆమెకి ఏమైనా న్యాయం చేయాలా? మా కుటుంబం వాళ్ళు, మా అల్లుడు కూతురు, మేము, మా కుటుంబము, తెలుగుదేశం పుట్టినా నుంచి ఓట్లు మేమటే వేసేది. ఏది ఏది కానీ ఓడిచ్చారు. అందరు లోపల లోపల లంచాలు వేసుకొని ఓడిచ్చి మా అమ్మాయి. ఎందుకు వచ్చావు ఈరోజు నువ్వు మహాశక్తి ప్రోగ్రామ్ లొకేషన్ చూడాలని అయ్యా? ఆయన సంతోషం. నిన్న ఆ చీర ఎత్తుకొని అది పనిగా వచ్చి ఆ జనంలోకి పోయి చూడపోయి మగవాళ్ళంతా దోషి పడబోయి ఎవరో పట్టుకొని రక్షించినారు. ఇక్కడికి వస్తే ఎక్కడన్నా కలుస్తాడు, చూడాలా, మాట్లాడాలని వచ్చినాను. మాకు తెలుగుదేశం అంటే పిచ్చి అభిమానం. ఇక్కడ మహిళల్లో వాళ్ళు ఒక రుద్రాలు కూడా చెప్తూ ఉంది, తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు పోటీ చేయడం, అదేవిధంగా అక్కడ వైసీపీ చేసిన అక్రమాలతో ఓడిపోవడం కూడా జరిగిందని చెప్పనేది. సో మహాశక్తిలో ఈరోజు నారా లోకేష్ యోగరంలో మహిళలతో మాట్లాడుతున్న చర్చా వేదికకి సంబంధించి కూడా ఒక సెన్సేషన్ కాబోతుంది. వీడియో జర్నలిస్ట్ శ్రావణ్ కుమార్తో దినకరాజు మహా న్యూస్ నెల్లూరు.